హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట. గ్రామ వాలంటీర్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. బాలికపై 3 నెలలుగా గ్రామ వాలంటీర్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలంలో ఓ బాలికపై గ్రామ వాలంటీర్ 3 నెలలుగా వేధిస్తున్నాడు. ఘటన ఆలస్యంలోకి వెలుగు వచ్చిందన్నమాట. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే గ్రామంలో ఉంటున్నారు. అమ్మమ్మతో కలిసి బాలిక గ్రామంలో ఉంటుంది. వాలంటీర్గా పనిచేస్తున్న వివాహితుడైన రావిపాటి కోటయ్య బాలికను వేధించి గత 3 నెలలుగా ఇలా పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నమాట. బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారన్నమాట. సో గ్రామ వాలంటీర్లు ఈ విధంగా కొంతమంది చాలామంది అందరూ కరెక్ట్గా ఉంటే కొంతమంది ఇలా అయితే తయారవుతున్నారన్నమాట. సో ఇక్కడ పరారీలో అయితే ఉన్నాడు ఈ వాలంటీరు. సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేటు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీడియోని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.